ఆయన భూచోడు అంటూ ఆధోనికి సంబంధించి భూ కుంభకోణాలు జరుగుతున్నాయి, అక్కడ ప్రజల్ని బెదిరించి భూములు లాక్కుంటున్నారు అన్నటువంటిది ఈనాడు ఒక చక్కటి వార్త రాసింది. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలు తేల్చుకోవాలి. రౌడీజం చేసేవాడు, ఫ్యాక్షనిజం చేసేవాడు మన మీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. మనం రాత్రి పగలు కష్టపడతాం, వ్యవస్థలతో మనకు సంబంధం లే, ఎందుకంటే వాళ్ళు ఇస్తే సంక్షేమం అందేవాళ్ళు కొంతమంది, సరే అందుకునేవాడు అందుకుంటాడు అనుకో, అది మన హక్కు, ఒకవేళ అందితే కనుక సంక్షేమం. కానీ మన కష్టార్జితాలను ఎవడో దోచేస్తుంటే, మన వ్యక్తిగత జీవితంలో కడుగుపెట్టి ఎవడో కిరికేస్తుంటే ఊరుకోవాలా, చూడాలా, చూస్తూ ఉండాలా? కర్రొచ్చు కొడతాం, గదిలో పెట్టి కొడితే పిల్లైన పులిలా ఎదురు తిరుగుతుంది. ప్రజలు ఎదురు తిరగకపోతే దందా చేసేవాడు నాయకుడు అవుతాడు. నాయకుడు దందాలు కాదు చేయాల్సింది, ప్రజాసేవ చేయాలి. మన భూముల్ని లాక్కోవడం కాదు, మన భూముల్ని రక్షించాలి. ఎవడన్నా లాక్కుంటే ఆపాలి. అలా కాకుండా అరాచకం చేసేవాడిని కనుక తిప్పి కొట్టకపోతే, నిలదీయకపోతే, ఒక బాధితుడి పక్షాన మిగతా సమాజం ఉండకపోతే, అప్పుడు ఆ సమాజంలో ఏ ఒక్కడికి రక్షణ లేదు. ఇవాళ వాడికి ఎవడికో జరిగింది, మనకేంట్లే అనుకుంటే రేపు మనకి జరుగుతుంది, మన ఇంటి లోపలికి వస్తాడు. రౌడీ ఫ్యాక్షనిస్టు వాళ్ళు ఉండే సంఖ్య 0.01, కానీ బాధితులు 30-40%. దాన్ని బట్టి ఈ 30-40 మంది ఎదురు తిరిగితే వాడు ఏం మిగులుతాడు? ఆలోచించాల్సిన సందర్భం ప్రజలు.